ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం దత్త నమస్తే అమ్మా దత్త గారు గ్రహ బలం అని ఇంతకు ముందు మనం చెప్పుకుంటూ ఉన్నాము ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహ బలం అయితే ఉంటుంది సో మరి కృతిక నక్షత్ర విషయానికి వస్తే వీరికి ఏ గ్రహం యొక్క బలం ఉంటుంది అండ్ ఏ గ్రహం బాగుంటుంది అంటారు వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి అంటారు అసలు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం మనం ఈరోజు తెలుసుకుండేది నక్షత్రాల్లో ఒక నక్షత్రం కృత్తికా నక్షత్రం అమ్మ ఈ కృత్తికా నక్షత్రానికి స్వభావం ఏంటి ఆ నక్షత్ర ప్రభావం ఏంటి అదేవిధంగా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క తత్వం ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే సహజంగా నక్షత్రానికి కొన్ని కొన్ని స్వభావాలు ఉంటాయి ఒక వ్యక్తి మనం ఎంత చూసినా అర్థం కాడు ఒక వ్యక్తి చూడంగానే అర్థమైపోతుంటుంది నువ్వు చాలామందిని భలే గమనిస్తున్నావు అంటూ ఉంటారు అంటే కొంతమంది కొంతమంది ఎంత ప్రయత్నించినా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోతుంది అలానే కృత్తిగా నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం అదేవిధంగా వారికి అంటే ఎవరికైనా సరే సొంతగా వారికి వారికి అయితేనే అర్థమవుతుంది ఈ కృత్తిగా నక్షత్రం యొక్క స్వభావం తత్వం ఆ యొక్క గ్రహ బలం అనేది మనం తెలుసుకుంటే జాగ్రత్త పడుతూ ఉంటే ప్రతిదానికి ఏదో అయిపోయింది ఏదో చేసేసేయాలి ఏదో అయిపోయిందని ఎప్పుడూ ఎప్పుడు భయం అనేది ఉండకూడదమ్మా తొమ్మిది గ్రహాల్లో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఎవరైనా సరే మూడు గ్రహాలు బాగుంటే మూడు గ్రహాలు బాగుండవు ఖచ్చితంగా ఎవరికైనా సరే అది ఏదో ఒక విధంగా దశనో మహర్దశనో అంతర్దశనో సూక్ష్మదశనో ప్రాణదశనో లేదంటే మనం రాసి రాశి ఫలంగా చూసుకుంటే భావం కావచ్చు అదేవిధంగా లగ్నభావం కావచ్చు లగ్న చక్రం దేహ్కా అన అంటారు అదేవిధంగా నవాంశ ద్వాదశాంశ అంశ ఇన్ని చక్రాలు ఉంటాయి ఈ ఈ చక్రాలు ఈ ద్వాదశ చక్రాల్లో ఏదో ఒక గ్రహం ఏదో ఒక నీచంగా ఉండటం వల్ల ఆరోగ్యం బాగుండకపోవడమో మానసికంగా స్థిరత్వం లేకపోవడమో సక్రమంగా అన్నీ కూడా లేకపోవడమో ధనం ఎంత సంపాదించినా నిల నిలబడకపోవడం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి అయితే మనకి కొన్ని జాతక పరంగా చూసుకుంటే అమ్మా జాతక చక్రంలో బ్రహ్మాండంగా ఉండి కూడా నవాంశ చక్రంలో గనక నీచంగా ఉంటే ఈ ఎంత మంచి స్థితిలో ఉన్న నవాంశ అనేది కలిసి రాదు అంటే కొన్ని కొన్ని సమయాల్లో మనకి పెళ్ళైన తర్వాత బాగా కలిసి వస్తుందని జాతక చక్రంలో రాసి ఉన్నప్పటికీ నవాంశ చక్రంలో గనక మరి భార్య స్థానంలో కొన్ని కొన్ని గ్రహాలు నీచంగా ఉన్నాయనుకో అమ్మా అప్పుడేమవుతుందంటే నీచస్థితి కలుగుతుంది అసలు ముందు మనం ఏం తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా సరే నవానా గ్రహానాం తొమ్మిది గ్రహాల గురించే తెలుసుకోవాలి ఖచ్చితంగా అమ్మ ఇప్పుడు చూడండి జన్మ నక్షత్రం నామ నక్షత్రం జన్మరాశి నామరాశి జన్మ అంశ అంశ ఈ ఏ ఏ విధంగా అయినా సరే ఏ లగ్నమైనా సరే చూడండి మేషరాశి లేదంటే వృషభ రాశి ఇలా రాశి అంటారు కదా ఆ రాశికి అధిష్టాన దేవత గ్రహం రాహు అవ్వచ్చు రవి అవ్వచ్చు నవగ్రహాల్లో ఒక గ్రహం ఏది మేషరాశి కనుకోండి కుజుడు గ్రహం అదేవిధంగా మేష లగ్నానికి కుజుడు గ్రహం అదేవిధంగా నక్షత్రానికి ఒక గ్రహం ఇప్పుడు కృతికా నక్షత్రానికి ఒక గ్రహం ఇలా చూసుకుంటే కనుక మెయిన్గా మనకి ఏది చూసినా గ్రహంతోనే సంబంధం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే అంశ లగ్నమైనా ద్వాదశాంశ లగ్నమైన ఏ అంశ లగ్నమైనా ఏ లగ్నమైనా సరే మనకి ఆ గ్రహమే చాలా ఇంపార్టెంట్ అందుకే గ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయండి గ్రహాన్ని ఖచ్చితంగా కూడా గ్రహ నవగ్రహ కవచాలు క చదువుకోండి అని చెప్పేది ఎందుకంటే కారణం ఏ స్థితిలో ఉన్నా కానీ ఈ నవగ్రహాలే మనకి చాలా ఇంపార్టెంట్ ఒక పెళ్ళి జరగాలంటే చూడండి షష్టాష్టకాలు చూసుకోండి అంటారు అంటే షష్టాష్టకాలు చూడండి అంటే పన్నెండు స్థానాలు మనకు ఉంటాయి కాబట్టి షష్టం అంటే ఆరు ఎనిమిదో స్థానంలో గ్రహం ఏది ఉందో చూడండి అని అర్థం అదేవిధంగా రవి గ్రహం ఉంది చంద్రగ్రహం ఉంది ఈ గ్రహం ఎక్కడ ఎక్కడుందనే మెయిన్గా చెప్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ యొక్క కృత్తికా నక్షత్రాన్ని మనం చూసుకుంటే కనుక కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి అనమాట అంటే ఎప్పుడూ కూడా రవి సంచారం ఎప్పుడు స్పీడ్గా ఉంటుంది అదేవిధంగా అంతే అంతే కదమ్మా ఒక రోజులో ఆయన మారిపోవడం పొద్దున రావడం సాయంత్రం జరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి రవిగ్రహ సంచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అయితే ఈ కృత్తికా నక్షత్రం యొక్క జాతకులు అగ్నితత్వ జాతకులు అంటారు అంటే వీళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుందంటే అగ్నితత్వంగా ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే భూమి తత్వంగా ఉంటుందన్నమాట ఈ యొక్క మరి కృత్తికా నక్షత్ర జాతకులు అన్నిట్లో స్పీడ్ ఉండటం ఏదైనా సరే నేను ఏదైనా సాధించగలనని కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండటం అయితే ఎవరు తన మన అనేది ఆలోచించరు తిండి పెట్టేటప్పుడైనా సరే అది తీసుకునేటప్పుడైనా సరే వీళ్ళు నా వాళ్ళ వీళ్ళు వీళ్ళ అనేది ఏమి ఉండదు అందరికీ ఒకటేలాగా ఖచ్చితంగా కూడా పది మందిని ఒకటేలాగా చూసే తత్వం ఎక్కువ శాతం మన నక్షత్రాల్లో చూసుకుంటే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి ఉంటుంది అదేవిధంగా మంచి స్వభావం లోపల ఒకటి బయటకు నటించడం అనేది చాత కాదు ఉన్నది ఉన్నట్టు రెండు నిమిషాలు మాట్లాడైనా ఖచ్చితంగా మంచి మాట్లాడేయడం అదేవిధంగా ఏదైనా సరే పది మందికి నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పింది చేసి తీరాల్సిందే అది మీకు మంచి జరుగుతుందని స్వభావంతో ఎక్కువ ఉంటారనమాట కృత్తికా నక్షత్రం అయితే కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే అమ్మ పుట్టినప్పుడు జాతక చక్రం ఉంటుంది ఈ జాతక చక్రంలో వాళ్ళ ఏ రాశి ఏ లగ్నం అదేవిధంగా లగ్నంలో ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది ఇవన్నీ చూసుకుంటే కనుక ఏ నీచంగా ఉంటే ఏంటంటే ఆ గ్రహానికి సంబంధించిన కవచం కానీ లేదంటే జపం కానీ లేదంటే పూజ కానీ ఏదైనా సరే క్రతువుల్లో పాల్గొనడం వల్ల ఆ గ్రహ ప్రభావం అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది అయితే మనం ఏ గ్రహం నీచంగా ఉంది అనేది జనాలకు తెలియాలంటే నేను చెప్పబోయేది ఏంటంటే చిన్న చిన్న సింటమ్స్ ఉంటాయి అవి నేను చెప్తాను దాని ద్వారా వాళ్ళు అర్థం చేసుకోగలిగారు అమ్మ దాని ద్వారా వాళ్ళే సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి కృత్తికా నక్షత్రంలో ఒకవేళ జాతకంలో కృత్తికా నక్షత్రంలో రవి గ్రహం నీచంగా ఉంటే అంటే మనం చెప్పబోయేది ఏంటంటే అమ్మ తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఒక్కొక్క స్థానంలో ఉండటం వల్ల ఒక్కొక్క దుష్ఫలితాలు మంచి స్థితిలో ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ ఫలితాల ద్వారానే నాకు ఈ గ్రహం నీచంగా ఉంది ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఈ గ్రహం నాకు బాలేదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి అర్థమైపోతుంది కాబట్టి మనం చూసుకుంటే ఈ కృత్తిగా నక్షత్రానికి అధిపతి రవి ఎప్పుడు కూడా రవి సంచారం జరుగుతూ ఉంటుంది రవిగ్రహం అనేది చాలా ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నిట్లో స్పీడ్ ఉండటం బాగా ఆరోగ్యంగా ఉండటం అన్నిట్లో కూడా ఎక్కువ శాతం పితృదేవత అనుగ్రహం బాగా ఉండటం పితృదేవత సంబంధించింది అంటే పెద్దవాళ్ళు పూర్వం కొద్దిగా ముసలి వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ నుంచే ఎక్కువగా కూడా ప్రేమ ఆప్యాయత అయితే పొందటం అదేవిధంగా కొంతమంది చూడండి ఎవరైనా సరే తను స్నేహం చేసే వ్యక్తి పెద్దవాళ్ళు అయి ఉంటారు అంటే ఆ వ్యక్తి చిన్న వ్యక్తి అయినా సరే అతను చేసే స్నేహితులు వచ్చేసరికి సిక్స్టీ అబో అంత పెద్ద పెద్ద వాళ్ళతోనే స్నేహం చేస్తూ ఉండటం ప్రేమగా ఉండటం ఇలాంటివి ఉంటాయి కృతికా నక్షత్రంలో రవి బాగుంటే ఈ విధంగా ఉంటుంది అయితే రవి గనక నీచంగా ఉంటే సంతానం కలగకపోవడం సంతానంలో సమస్యలు వస్తూ ఉండటం మనం చెప్పింది పిల్లలు అర్థం చేసుకోలేకపోవడం తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడం తండ్రి అనుకూలంగా లేకపోవడం ఏదైనా సరే కొన్ని కొన్ని విషయాలు ఇబ్బంది పడుతూ ఉండటం ఆరోగ్యపర మెయిన్ గా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ ఉండటం ఏదో అయిపోయిందనే భ్రమలో ఉండటం ఇలాంటివి జరుగుతుంటాయమ్మా కాబట్టి ఇలాంటి దోషాలు పోవడానికి ఖచ్చితంగా ఒక పది మందికి అనాథాశ్రమంలోనో వృద్ధాశ్రమంలోనో చపాతీలు కానీ గోధుమ పిండి కానీ గోధుమ సంబంధించింది ఏదైనా సరే ద్రవ్యం కానీ అదేవిధంగా చూసుకుంటే గోధుమ వర్ణ వస్త్రం చాలామంది ఏంటంటే వస్త్రం లేకుండా బాధపడుతున్న వాళ్ళు చాలా ఆశ్రమాల్లో ఉంటారమ్మా కాబట్టి అలాంటి వారికైనా సరే మన శక్తి అనుసారం ఆ వర్ణం రూపంలో ఇస్తూ ఉంటే కనుక భగవానుడు సంతృప్తి చెంది మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా శీఘ్రంగా సంప్రాప్తిస్తాయన్నమాట అదేవిధంగా జాతక పరంగా చూసుకుంటే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు చంద్రుడి నీచంగా ఉంటే తండ్రి నుంచి ఎలా అయితే మనం చెప్పుకున్నామో అదే విధంగా తల్లి నుంచి సపోర్ట్ లేకపోవడం అదే విధంగా మాతృ సంబంధమైన శాపాలు ఉండటం దోషాలు అంటూ ఉంటారు మాతృ సంబంధమైన ఇబ్బందులు ఉండటం అదే విధంగా తల్లి నుంచి ఏదైతే ఆస్తి అవ్వచ్చు లేదంటే ప్రేమ అవ్వచ్చు ఏదైనా సరే సక్రమంగా రాకపోవడం అదే అనుకూలంగా లేకపోవడం ప్రతి విషయంలో కూడా అవగాహన లేకపోవడం ఈ వ్యక్తికి ప్రేమ ఆప్యాయత లేకపోవడం ఇలాంటివన్నీ కూడా కృతిగా నక్షత్రంలో చంద్రుడు చంద్రుడు నీచంగా ఉంటే జరుగుతాయమ్మా కాబట్టి చంద్రుడు మంచి స్థితిలో ఉంటే ప్రేమ ఆప్యాయిత ఎక్కువ అవ్వడం అందరితో ప్రేమగా ఉండటం ఎక్కువ శాతం ఏ విషయం మాట్లాడినా ప్రేమగా మాట్లాడటం ఏ అంటే కొంతమంది అన్నదానం చేసేయడంలో రకాలు ఉన్నాయి ఒకరు ప్రేమగా అన్నదానం చేసేస్తారు ఒకరు గొప్పగా చెప్పుకోవడానికి చేస్తుంటారు కానీ ప్రేమగా చేయాలనే స్వభావం వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట ఈ కృతికా నక్షత్రంలో చంద్రుడు నీచంగా ఉంటే మానసికంగా చిన్న చిన్న విషయాల్లోనే బాధపడుతూ ఉండటం మానసికంగా సమస్యలు కలుగుతూ ఉంటాయమ్మా కాబట్టి కృత్తిగా నక్షత్ర దోషం పోయిందనుకోమ్మా పరిపూర్ణమైన కృత్తికా నక్షత్ర దోషము దానిలో చంద్రుడు కనుక నీచంగా ఉంటే కనుక దోషం అనేది ఉంటుందన్నమాట దానివల్ల తల్లిదండ్రుల నుంచి వాళ్ళిద్దరు గొడవలు పడుతూ ఉండటం మానసికంగా సమస్యలు ఉంటాయన్నమాట ఇది చంద్రుడి యొక్క దోషం నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది అమ్మ మరి చూసుకుంటే కృత్తికా నక్షత్రంలో కుజుడు నీచంగా ఉంటే ఏమవుతుందంటే కుజుడు కనుక నీచంగా ఉంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉండటం రుణం ఎక్కువ చేస్తూ ఉండటం అనవసరమైన విషయాల్లో తగాదాలకు ఎక్కువ వెళ్తూ ఉండటం అప్పులు ఎక్కువ అవుతూ ఉండటం శరీరపరంగా అసలే వీలది అగ్ని నక్షత్రం కాబట్టి శారీరకంగా చూసుకుంటే శరీర రుగ్మతులు ఎక్కువ వస్తూ ఉండటం వచ్చినవి తగ్గి తగ్గకుండా బాగా ఎక్కువ దీర్ఘకాల వ్యాధి అంటారు చూసారా అలాంటివి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉండటం కురుపులు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరు జాతకంలో అంగారకుడు కృతికా నక్షత్రానికి నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది అయితే మంచి స్థితిలో ఉండి చాలా మంచి ప్లేస్లో ఉన్నాడు అనుకో అన్నిట్లో ఇతను పది మందికి సహాయం చేస్తూ ఉండటం అప్పులు ఇస్తూ ఉండటం వచ్చిన బాకీలు వసూలు చేసుకుంటూ ఉండటం ఇలాంటివి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట అంగారకుడు నీచంగా ఉంటే మన దగ్గర తీసుకొని ఇవ్వకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది బాగా కొంతమంది చెప్తుంటారు స్వామిని నేను డబ్బులు ఇచ్చాను నాకు రావట్లేదని ఇది జాతకంలో అంగారకుడు నీచంగా ఉంటే ఇలా జరుగుతుంది కృత్తిగా నక్షత్రం వారికి కూడా ఇదే ఎఫెక్ట్ అనమాట కాబట్టి అంగారకుడి నీచంగా ఉంటే అంగారక కవచం చదువుకొని అదేవిధంగా మరి అన్నదానంలో పప్పు ఉంటుంది కందిపప్పు కుజుడు కందిపప్పు అనమాట కాబట్టి ఎక్కడైనా సరే వృద్ధాశ్రమం అవ్వచ్చు అనాథాశ్రమం అవ్వచ్చు లేదంటే అంగారకుడికి జపం చేయించి అంగారకుడికి ఎక్కడైనా సరే మీకు తెలిసిన దగ్గరలోనే ఎక్కువ ఎక్కువ మందిని పెట్టేసేసుకోకలేదు మనకు తెలిసిన వరకు లేదు మాకు నోరు తిరుగుతుందంటే అంగారక కవచం చదువుకోవడం శ్రద్ధగా అంగారకుడి యొక్క ఆరాధన చేస్తే కనుకమ్మ భూమి సంబంధించింది డెవలప్మెంట్ ఉంటుంది వీరికి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట భూమి తీసుకున్న ఏదైనా సరే రుణం తీసుకున్నా తీర్చలేకపోతున్నాను స్వామి అనుకున్న వారైనా సరే ఈ విధంగా చేసుకుంటే కనుకమ్మ తొందరగా నెరవేరుతుంది వీరికి అంగారకుడి నీచంగా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే కనుక శీఘ్రంగా అన్నిటిలో కూడా సంతాన ఉత్పత్తి అవుతుంది సంతాన యోగదాయకంగా ఉంటుందన్నమాట రెండు మూడు సార్లు వచ్చిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అంటే కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చిపోతూ ఉంటుంది కదమ్మా కృతిగా నక్షత్రంలో అలా పోతే గనక అలాంటి వారికైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే కనుక అది ఖచ్చితంగా నిలబడుతుంది సంతానం కలుగుతుందనమాట అమ్మ మనం చూసుకుంటే కృత్తిగా నక్షత్రంలో బుధుడు కనుక నీచంగా ఉంటే బుధుడు నీచంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే వ్యాపారంలో స్థితి లేకపోవడం వ్యాపారం కలిసి రాకపోవడం ఉద్యోగంలో అనుకూలత లేకపోవడం ఉద్యోగంలో వాళ్ళే బాగా ఇబ్బంది పెడుతూ ఉండటం ఇతను ఎంత శ్రమించినా ఎంత కష్టపడినా చెడ్డ పేరు రావడం సహజంగానే కృత్తిగా నక్షత్రం వారికి ఒక స్వభావం ఏంటంటే లోపల ఒకటి బయటికి నటించరు ఉన్నది ఉన్నట్టు వాళ్ళకి ఏదైతే ఐడియాస్ వస్తుంటాయో వారికి వచ్చే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ పెద్ద వీళ్ళకన్నా పెద్ద స్థాయి వాళ్ళకి చెప్పేస్తారు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని ఎప్పుడైతే అలా చేసేస్తారో వీరి దగ్గర ఇంకేం ఉండదు మొత్తం అటు చెప్పేయడం వల్ల వీళ్ళకంటూ పేరు రాకపోవడం ఇలాంటివి బుధుడు నీచంగా ఉంటే జరుగుతుంది బుధుడు మంచి స్థితిలో ఉంటే కనుక మంచి నాలెడ్జ్ వల్ల మంచి స్థితి కలుగుతుంది వ్యాపారం బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది అన్నిట్లో కూడా స్థితి కలుగుతుంది అన్నింటిలో బాగుంటుంది బుధుడు నీచంగా ఉంటే విష్ణు సహస్రనామం పారాయణం చేయడం విష్ణుమూర్తి ఆరాధన చేయడం లక్ష్మీ నృసింహ సరస్వతి స్వామి దేవాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు బుధవారం రోజు చేస్తే కనుక మంచి ఫలితం వస్తుంది ఓం అధోక్షజనమ అంటూ జపం చేసిన అదేవిధంగా శ్రీ నారసింహాయనమ అని జపం చేసిన స్వామి అనుగ్రహం చేత తొందరగా ఉద్యోగ సమస్యల నివారణ కలుగుతుంది అదేవిధంగా చూసుకుంటే మరి బృహస్పతి దైవ గురువైన బృహస్పతి కనుక వీరి జాతకంలో నీచంగా ఉంటే సహజంగా అమ్మ ఇప్పటివరకు మనం చెప్పిన గ్రహాలన్నీ కూడా నీచంగా ఉంటాయా స్వామి అంటే ఖచ్చితంగా నీచంగా ఉండవమ్మా జాతక పరంగా మనం పుట్టే సమయం ఉంటుంది చూసారమ్మా మనం పుట్టిన సమయం ఇదొక్కటి మటుకు జనాలు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఏడుస్తారో అప్పుడు టైం రాసుకోవాలి చాలామంది ఏం చేసేస్తారంటే అట్లా పుట్టంగానే బయటికి రాగానే కనపడంగానే టైం వేసేసుకుంటారమ్మా అలా కాకుండా బాబు ఏడుస్తారు చూసారా అప్పుడు నవగ్రహాలన్నీ కూడా ఆ శరీరంలో ఆవహిస్తాయన్నమాట కాబట్టి అప్పుడు ఆ టైం రాసుకోవాలి లెక్క ప్రకారం అదనమాట కాబట్టి బుధుడు కానీ శుక్రుడు కానీ బృహస్పతి గురించి చదువు సరిగా లేకపోయినా జాతకంలో కృత్తికా నక్షత్రానికి గురువు నీచంగా ఉంటే చదువు లేకపోవడం చదువు పరంగా ఇంట్రెస్ట్ లేకపోవడం అశ్రద్ధ చూపించడం ఎంత చదవాలని తను ప్రయత్నించిన చదువు రాకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అయితే చదువు మంచిగా రావాలంటే మంచి మేధా సంపన్నులు అవ్వాలంటే ప్రతి నిత్యము కూడా దత్తాత్రేయ స్వామిది ఓం దత్తాయన మహా శ్రీ దత్తాయనమ జపం చేస్తూ ఉండడం దత్తాత్రేయ స్వామిని పరిపూర్ణమైన విశ్వాసంతో పరిపూర్ణమైన నమ్మకంతో ఆరాధిస్తూ ఉంటే గనకమ్మ జాతకంలో మంచిగా అన్నిటిలో యోగంగా ఉంటుంది చాలామందికి ఏంటంటే స్త్రీ సంతానమే కలుగుతూ ఉంటుంది పురుష సంతానం లేదని బాధపడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది పురుష సంతానమే కలుగుతుంది స్త్రీ సంతానం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు అప్పుడు అనఘాదేవి ఆరాధన చేయడం మంచి ప్రాధాన్యత ఉంటుంది అనఘాదేవి అంటే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం కూడా చాలా విశిష్టం ఈ విధంగా ఉంటుందన్నమాట గురు మంచి స్థితి కలగాలంటే ఈ విధంగా చేసుకోవాలి శుక్రుడు గనక నీచంగా ఉంటే ఎప్పుడూ కూడా ఇద్దరు తిట్టుకుంటూ ఉండటం అండర్స్టాండింగ్ లేకపోవడం కృత్తిగా నక్షత్రం వాళ్ళ స్వభావం స్పీడ్ ఎక్కువ ఉండటం కాబట్టి అనవసరంగా స్పీడ్గా మాట్లాడేసేయడం అనవసరంగా అనేసేయడం శుక్రుడు నీచంగా అదే అదేవిధంగా శుక్రుడు బాగుంటే అందమైన అమ్మాయి అదేవిధంగా అర్థం చేసుకుండే అమ్మాయి అన్నిట్లో కూడా ఆలోచించే అమ్మాయి ఇతనికి భారీగా లభిస్తుంది అనమాట అదేవిధంగా ఇతనికి కూడా మంచి యోగదాయకంగా వస్తుంది అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విధంగానే అమ్మాయికి కూడా అబ్బాయి మంచి వ్యక్తే దొరుకుతాడు శుక్రుడు మంచి స్థితిలో ఉంటే శుక్రుడు కనుక నీచంగా ఉంటే కనుక ఇబ్ ఇద్దరు ఎప్పుడు సఖ్యత లేకపోవడం గొడవలు అవుతూ ఉండటం మనస్పర్ధలు వస్తూ ఉండటం ప్రతి విషయంలో కూడా ఇతను ఇదంటే అతను అన్ని విధాలుగా అలా గొడవలు అవుతూ ఉంటాయి కాబట్టి అలాంటివి ఏం లేకుండా ప్రతినిత్యము శుక్ర కవచం చదువుకోవడం చాలా మంచిది అదేవిధంగా మరి ఎక్కడైనా సరే చిన్నపిల్లలు కనపడితే కనుక ఆడపిల్లలకి శ్వేత వస్త్ర సంబంధించిన ఇస్తూ ఉంటే కనుక మంచి ఫలితం ఉంటుంది అంటే తెల్లటి వస్త్రాలు ఉంటాయి కదమ్మా మనం చూసుకుంటే ఫ్యాన్సీ అవ్వచ్చు ఏదైనా తెల్లటి వస్త్రాలు ఇస్తుంటే మంచిది అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట అదేవిధంగా శుక్రుడు అదేవిధంగా శని జాతకంలో శని నీచంగా ఉన్నాడు అనుకోండి కృతిగా నక్షత్రం వారికి కాళ్ళ నొప్పులు రావడం మోకాళ్ళ నొప్పులు రావడం ఏ పని అనుకున్నా సరిగా చేయలేకపోవడం బద్ధకం ఎక్కువ ఉండటం అన్ని అన్ని తెలుసు అన్ని చేస్తే బాగుంటుందని తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తానులే అని చెప్పి అంతే కూర్చోవడం వల్ల అన్ని పనులు కూడా ఆలస్యం అయిపోవడం కాబట్టి పక్కవాడి మీద నెట్టేసేస్తుంటారు ఇదొక్కటి కూడా వస్తుంది ఎందుకంటే నిదానం మనలో తప్పు పెట్టుకొని పక్కవాడి మీద నెట్టేయడమే జరుగుతుంది జనాలు కాబట్టి ఈ చిన్నగా ఈ శని నీచంగా ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి అలాంటివి ఏం లేకుండా శనికి శని భగవానుడికి ఎంత ప్రీతికరంగా నడిస్తే అంత మంచిది ఆయనకి మనం ఒకరి జోలు వెళ్లకుండా నడవడమే ఆయనకు కావాల్సింది కాబట్టి మంచి నడవడికతో ప్రవ ప్రవర్తించటం నడవడం అన్నిట్లో కూడా యోగదాయకం కాబట్టి శని గనక మంచి స్థితిలో ఉంటే మంచి యోగదాయకంగా బంగారం అవ్వచ్చు అదేవిధంగా అన్నిట్లో లాభాలు ఉంటాయి అనమాట అన్నింటిలో కూడా విజయాలు సాధిస్తారనమాట ఏదైనా సరే వ్యాపారంలో అయినా సరే ఉద్యోగంలో అయినా సరే ఇవన్నీ కూడా వర్తిస్తుంది ఈ విధంగా ఉంటుంది రాహుకేతుల సంగతి చూసుకుంటే తెలిసిందే కదమ్మా మనం జాతక పరంగా లగ్నం నుంచి రాశి నుంచి ఏ స్థానంలో చేస్తున్నా వాళ్ళని పాపగ్రహాలు అన్నారు అంటే కొన్ని యోగాన్ని ఇస్తూ ఉంటాయి కొన్ని అవయోగాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి యోగాలను ఇచ్చినప్పుడు మనం ఆనందపడిపోవడానికి అవయోగాలు ఇవ్వడానికి బాధపడే దానికి ఏమీ లేదు సమంగానే ఇస్తాయి ఎంత ఇస్తాయి అంత తీసిపోతాయి కాబట్టి రాహుకేతువులు ఏంటంటే జాతకంలో మన జాతకంలో నీచంగా ఉంటే కనుక ఎక్కడైతే పడుతుందో దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది లగ్నంలో పడింది అనుకో అమ్మ మరి ఆరోగ్యపరంగా దెబ్బతీస్తూ ఉంటుంది అదేవిధంగా ద్వితీయంలో పడింది మన లగ్నం నుంచి రెండవ స్థానంలో ఉందనుకో మనకి స్థిరత్వం లేకపోవడం కుటుంబ కలహాలు వస్తూ ఉండటం మనం అంటే మాట నోటి ద్వారానే గొడవలు ఉండటం ఇలాంటి జరుగుతూ ఉంటుంది ఇల్లు మారుతూ ఉండటం ఒక చోట లేకుండా ఒకటే చోట స్థిరంగా లేకుండా ఇల్లులు మారుతూ ఉంటారు చూసారా దానికి రాహు ద్వితీయంలో ఉండే జరిగే అవకాశాలు ఉంటుంది తృతీయంలో ఉంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం ప్రేమాప్యాయత లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయన్నమాట అలా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉన్నా దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాహుకేతులు అయితే ఇదే విధంగా నవగ్రహాల్లో మనకి మెయిన్గా జాతక చక్రంలో ఎవరైనా స్వామి నీకు నవగ్రహాలు బాలేదు అని ఎవరైనా చెబితే కనుక ఏదో భయపడి భయ ఆందోళన గురైపోయి నా జీవితం ఇంతే అనుకొని ఎప్పుడు భయపడకూడదమ్మా ఇంట్లో కూర్చొని నవగ్రహ కవచం అని ఉంటుంది గూగుల్లో కొడితే వస్తుంది ఖచ్చితంగా మనం బుక్ స్టాల్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా బుక్స్ ఉంటాయి నవగ్రహ కవచం కూర్చొని చదువుకోండి అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది గారు సో మచ్ ఓం ఓం శ్రీ శ్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి చేయండి